हाय फ्रेंड्स, नेनु मी डेलिवर बाय राजशेखरनी। अयिते चाला मंदी स्विगी गुरिंची कोन्नि डौट्स, स्विगीलो कोत्तगा जॉइन अयितारु कदा, वाळ्ळयिते नाकु चाला मंदी काल चेस्तुन्नारु अंड वाट्सप् लो मेसेज इट्ला चेस्तुन्नारु। वीळ्ळंदरितो नेनु माट्लाडलेकपोतुन्ना, एक्कुव मंदितो माट्लाडडं वल्ल नाकु टाइम अयिते दोरकट्लेदु। नेनु कूडा वर्क चेसुकोवालि काबट्टि इप्पटि नुंचि स्विगीलो जॉइन अय्यि एवरैना प्राब्लम्स फेस चेस्तुन्न वाळ्ळु, ए प्राब्लम अयिना नेनु मैक्सिमम स्विगी गुरिंचि अयिते ऐडिया उंदि। స్విగ్గీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, స్విగ్గీ గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ కింద కనిపిస్తున్న మన కాల్ మీ ఫోర్ యాప్ ఉంటుంది కదా, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి। ఈ యాప్లో నా యూజర్ నేమ్ వచ్చేసి రాజశేఖర్, RAJSHEKER, రాజశేఖర్, రాజశేఖర్ పందిపెల్లి అని పైన కాల్ మీ ఫోర్ యాప్లో సెర్చ్ చేయండి। సెర్చ్ చేసిన తర్వాత సేమ్ నా ప్రొఫైల్ తోటి మీకు నా పేరు వస్తుంది, దాంట్లోకి వెళ్ళి అందులో కాల్ ఆప్షన్ ఉంటుంది, కాల్ మీద క్లిక్ చేస్తే నాకైతే మీకు నాతోటైతే మీరు మాట్లాడచ్చు। మాట్లాడి మీలో స్విగ్గీలో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో క్లారిఫై అయితే చేసుకోవచ్చు। ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది కదా, మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే యాప్లో మాత్రం ఖచ్చితంగా నిమిషానికి 3 రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయి అన్నమాట, ఇదైతే గుర్తుపెట్టుకోండి। ఓకే, స్విగ్గీలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాకు కాల్ మీ ఫర్ యాప్లోకి వెళ్ళి కాల్ చేయండి। ఒకవేళ మీకు కాల్ మీ ఫర్ యాప్ ఎలా వాడాలో, ఎలా లాగిన్ అవ్వాలో, నాకు ఎలా కాల్ చేయాలో మీకు తెలియకపోతే, ఈ వీడియో నా వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్లో కాల్ మీ ఫర్ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలో నాకు ఫోన్ చేయాలనేది వీడియో అయితే చేసి పెట్టాను, ఆ వీడియో చూడండి, దాని ద్వారా మీరు నాతో మాట్లాడచ్చు అన్నమాట, ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది। ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకైతే కాల్ మీ ఫర్ యాప్లో నాతో ఎలా మాట్లాడాలో మీకైతే చూపిస్తా। ఫస్ట్ అయితే కాల్ మీ ఫర్ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి। ప్లేస్టోర్లో కాల్ మీ ఫర్ యాప్, ఓకే, కాల్ మీ ఫోర్ యాప్ ఇదే సెకండ్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ చూపిస్తుంది, ఓపెన్ మీద క్లిక్ చేయాలి। ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయిపోవాలి। ఇప్పుడు మొబైల్ నెంబర్తో ఎలా లాగిన్ అవ్వాలో మీకు అయితే చూపిస్తాను। యాప్ అయితే ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది। ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఓటీపీ 6498 6498। వెరిఫై చేసిన తర్వాత మీరు యాప్లోకి అయితే లాగిన్ అయిపోతారు। ఇక్కడ మీరు ఆప్షన్స్ ఏం చేంజ్ చేయకండి, జస్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి। సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్, ఒకవేళ ఫుల్ నేమ్ ఎంటర్ చేసేయండి, నేనైతే రాజశేఖర్ అని ఎంటర్ చేస్తున్నా। ఇక్కడ హ్యాండిల్ అనేది కొత్త వెరైటీగా ఉండేటట్టు చూసుకోండి, మీ పేరు అయితే ఫుల్ నేమ్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం। రైట్ RSP శేఖర్, ఇది ఇక్కడైతే ఇక్కడ నేమ్ అయితే ఇలా ఎంటర్ చేసుకోండి। ఎంటర్ చేసుకున్నాక యాడ్ ప్రొఫెషన్, ప్రొఫెషన్కి వెళ్ళి ఏది క్లిక్ చేసుకున్నా ఏం కాదు, జస్ట్ మాట్లాడడానికి కాబట్టి నేనైతే పర్సనల్ కేర్ పెడుతున్నా। సేవ్ మీద క్లిక్ చేయండి, సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ లేకపోతే నో మీద క్లిక్ చేయండి। ప్లస్ నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నో మీద క్లిక్ చేస్తున్నా, సేవ్ మీద క్లిక్ చేయండి। సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలనుకుంటే యాప్ అయితే ఓపెన్ అయితే ఇలా ఉంటుంది, ఇక్కడ పైన సెర్చ్ బటన్ కనిపిస్తుందా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేయండి। సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రాజశేఖర్, ఇక్కడ ఈ పేరుని అయితే కరెక్ట్గా చూడండి, మళ్ళీ ఒక్కటి మిస్ ఒక్క లెటర్ మిస్ అయినా కూడా వేరే వాళ్ళది వస్తుంది। ఇక్కడ చూడండి నా పేరు అయితే కరెక్ట్గా చూడండి, సెర్చ్ ప్లేస్లో రాజశేఖర్ పందిపెళ్ళి, ఓకే, ఇక్కడ ఫస్ట్ వచ్చింది చూడండి, ఇక్కడ ఇదే నా ప్రొఫైల్, ఆల్రెడీ నా పిక్ కూడా కనిపిస్తుంది పర్సనల్ కేర్ అని, కింద రాజశేఖర్ పందిపెళ్ళి సీఎం కాల్ మీ ఫోర్ అని ఉంది చూడండి, ఇగో దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాల్ ఆప్షన్, ఈ కాల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట। అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటిదంటే, మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు నిమిషానికి అయితే ఈ యాప్లో ఛార్జెస్ అయితే పడతాయన్నమాట, నిమిషానికి 3 రూపీస్ అయితే పడతాయి, ఇదైతే గుర్తుపెట్టుకోండి। ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఇప్పుడైతే కాల్ చేస్తే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది, బ్యాలెన్స్ లేదు, ఓకే, బ్యాలెన్స్ మనం నింపుకోవాలంటే బ్యాక్ రావాలి, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు 5 రూపాయలు అంటే 5 రూపాయలు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, మామూలుగా 5 రూపాయలు యాడ్ చేసినాకో యాడ్ మనీ మీద క్లిక్ చేసి మన ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఏదో ఒకటైతే ఓపెన్ అవుతుంది, దాంట్లో నుంచి మీరు పే చేసారనుకోండి అమౌంట్ అక్కడ యాడ్ అవుతాయి, అమౌంట్ యాడ్ అయిన తర్వాత సేమ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రాజశేఖర్ సేమ్ పేరు అయితే చూసుకోండి,
ఒక్కడ మిస్ అయినా రాదు. అక్కడ ఏం సెర్చ్ చేసినో ఎగ్జాక్ట్గా సెర్చ్ చేస్తే పైన నా ప్రొఫైల్ కనిపిస్తుందా. ఈ పేరు మీద క్లిక్ చేసిన తర్వాత నా ప్రొఫైల్ కనిపిస్తుంది. కాల్ మీద క్లిక్ చేసిన అనుకోండి, ఇప్పుడైతే నేను బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇన్వాలిడ్ బ్యాలెన్స్ అని అంటుంది, ఇన్సఫిషియంట్. మీరు బ్యాలెన్స్ ఒకవేళ ఎన్ని నిమిషాలు మాట్లాడతారో దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు బ్యాలెన్స్ అయితే వేసుకోండి. బ్యాలెన్స్ వేసుకొని కాల్ మీద ఒత్తితే మనకు డైరెక్ట్ ఇక్కడ కాల్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ కాల్ ఆప్షన్స్లో ఈ మొబైల్కి ఫోన్ చేస్తే మీరు నాతో డైరెక్ట్ మాట్లాడచ్చు అన్నమాట. ఓకే, స్విగ్గీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాత్రం ఇలా నాతో మాట్లాడి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్.